या सो दिस इज अबाउट माय वर्ल्ड ఇందులో ఫస్ట్ థింగ్ సో తల్లిని నేను భూమాతో పోల్చాను, అందులోంచి నేను పుట్టాను. నా వాటర్ ఫాదర్ అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాళ్ళు మనం నిరంతరం ఎదగడానికి సాధ్యపడుతుంది. మరియు మనలో ఉండే గుణాలు, పూలు పండ్లు ఏంటంటే మన హ్యాబిట్స్, అవి సూర్యరశ్మి అంటే టీచర్ అండ్ ఫ్రెండ్స్ వల్ల మనకు వస్తుంది. ఇలా ఇవన్నీ అందినప్పుడు ఈ చుట్టుపక్కల ఉండే చిన్న చిన్న రాళ్ళు ఇవన్నీ ఏంటంటే మన బంధువులు, మన స్నేహితులు, మన బంధువులు, మన రిలేటివ్స్. రిలేటివ్స్ అంటే మనం సంతోషంగా ఉండి ఎదుగుతూ ఉంటే కుళ్ళుకునే వాళ్ళు, లేకపోతే మనం బాధపడుతుంటే వచ్చి ఇంకా పొడిచే కాకులు కాదండి బంధువులు అంటే. బంధువులు అంటే నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు మేము ఉన్నామని నీతో తోడు నిలబడేవాడు, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు ఇంకా ఎదుగు, నువ్వు చాలా బాగా ఇంకా మంచిగా జరగాలి అని కోరుకునే వాళ్ళే నీ నిజమైన బంధువులు. అలాంటి బంధువులు, ఇలాంటి తల్లిదండ్రులు, ఇలాంటి అన్ని ఎన్విరాన్మెంట్స్ క్లియర్ గా ఉంటేనే ఒక మంచి చెట్టు అనేది తయారవుతుంది. ఆ చెట్టే మనం. ఆ చెట్టు మనకు ఏమవుతుందంటే అప్పుడు అలాంటి చెట్టు ఎలాగో ఉపయోగపడుతుందంటే, ఆ చెట్టు ఎప్పుడైతే మనం భూమిలో ఒక విత్తనాన్ని నాటుతాం, మనిషిని ఎప్పుడు భూమిలో నాటుతామంటే మనిషి చనిపోయినప్పుడు. సో ఆ చనిపోయినప్పుడు మనని భూమిలో నాటినట్లు ఒక విత్తనాన్ని భూమిలో నాటితే నేను అని చనిపోయి మనము అని ఒక్కసారిగా భూమిలో నుంచి పెకలించుకొని బయటకు వస్తుందట. సో ఒక్కసారి బయటకు వచ్చిన ఆ విత్తనము ఆ క్షణం నుంచి తను చనిపోయే వరకు ఏ రోజు కూడా తన గురించి కాకుండా 10 మంది కోసం ఆలోచిస్తూ, 10 మందికి నీడని ఇస్తుందట, 10 మందికి పండ్లని ఇస్తుందట, కొంతమంది 10 మందికి నీడనిస్తుందట, మరియు తినడానికి తిండిని ఇస్తుందట, పండ్లు ఇస్తుందట, పూలు ఇస్తుందట, అలంకరణకు పూలు ఇస్తుందట, ఆక్సిజన్ ఇస్తుందట, మనం రాసుకోవడానికి పేపర్ ఇస్తుందట, బెంచెస్ ఇస్తుందట, మరియు మనం బ్రతకడానికి ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇస్తుందట. ఇప్పుడు చివరికి ఆ చెట్టు లేకపోవడం వల్ల మనం ఆక్సిజన్ ను కూడా వెంటిలేటర్స్ అని చెప్పి కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ప్రతి బర్త్డేకి అందరూ చెట్టును నాటండి దయచేసి. భావితరాలకు మీరు బ్రతుకునిచ్చిన వాళ్ళు అవుతారు. ఈ కేకులు కోసుడు, ఈ ముఖాలకు పూసుకొనుడు, ఇలాంటి చిల్లర అవన్నీ ఏంటంటే ఏమవుతుందంటే దానివల్ల మీరు ఏదో ఆ క్షణం ఊరికే సంతోషపడతారు అంతే. ముఖాలకు పూసుకొని మళ్ళీ కడుక్కునేటప్పుడు అంత ముఖం అంతా జిడ్డు అయిపోయి స్పాయిల్ అయిపోతుంది ఫేస్ అంతా. దానివల్ల రూపాయి లాభం లేదు. నువ్వు పెట్టే ఆ ఖర్చు ఏదో తీసుకుపోయి ఒకడు తినడానికి తిండి లేదు, వాడికి పోయి తిండి పెట్టు. ఇప్పుడు రోడ్డు మీద పాప కరోనా టైంలో జంతువులకు ఒక ముద్ద అన్నం దొరకడం లేదు, ఒక ఎవడు బయట తిరగడం లేదు, పండ్లు దొరకడం లేదు, ఏం పెట్టేటోళ్ళు లేడు. ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందా అంటే బయట అలాంటి దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి. సో అలాంటి టైంలో నువ్వు అక్కడ చూడు, మనిషిలాగా ఎదుగు, సాటి మనిషికి సాయం చేయడానికి ప్రయత్నించు. అది జీవి అయినా జంతువు అయినా ఎవరైనా సరే, ఎంతకాలం ఇలాగే అజ్ఞానంలో బ్రతుకుతావు? జ్ఞానంలోకి రా. చీకటిలో ఉండి నాకేం దొరుకుతలేదు, ఏం లేదని అనుకుంటా, ఒక్కసారి వెలిగించుకో. ఒక్కసారి వెలిగితే ఆ వెలుగులో చూడు. నువ్వు ఆలోచించేది ఎంత, నువ్వు ఆ నెగిటివ్ థింకింగ్ ఎంతవరకు ఎలా ఉందంటే, ఒక గ్లాసులో సగం వాటర్ ఉన్నాయంటే నువ్వేం ఆలోచిస్తున్నావు అంటే సగం వాటర్ లేవని థింక్ చేస్తున్నావు. నువ్వు ఆలోచించాల్సింది సగం వాటర్ ఉన్నాయని ఆలోచించాలి. ఆ వేలో థింక్ చేస్తే ఖచ్చితంగా నీకు మంచిదారి ఏంటో తెలుస్తుంది. సో ఇవన్నీ ఉన్నప్పుడు నువ్వు నిజంగా ఒక మంచి రిలేషన్స్ అనేవి నీకు ఉంటాయి. నీకు నీ లైఫ్లో నువ్వు ఒక మంచి బలమైన చెట్టుగా మారుతావు. మీరు భూమిలో 10 విత్తనాలు నాటుతాం, ఒక్కొక్క చెట్టు సన్నగా, ఒకటి లావుగా, ఒకటి దుబ్బగా, అలా ఎందుకు పెరుగుతాయంటే అక్కడ ఉండే ఆ సారం వల్ల. అంటే నీకు అందాల్సినవన్నీ సక్రమంగా అందక ఎక్కడో ఒక చోట నువ్వు స్పాయిల్ అవుతున్నావు. సో ఆ స్పాయిల్ అవ్వడం వల్ల రాంగ్ వేకి వెళ్తున్నావు. అందుకే ఒక్కొక్కరు పిరికిగా తయారవుతారు, ఒకరొకరేమో మొరటగా తయారవుతారు, ఒకరేమో మూర్ఖంగా తయారవుతారు, ఒకరు అరాస్ట్మెంట్ చేస్తారు, కొంతమంది సైకోలు అవుతారు. ఇవన్నీ ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కరు సరిగా ఉండకపోవడం వల్ల. సో దట్ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే యూ విల్ బీ లైక్ దిస్, ఇలా ఉంటామండి. జస్ట్ ప్లీజ్ సీ ది వీడియో. ఇవన్నీ సక్రమంగా మనకు అందితే, yeah.